మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఎర్రవెల్లి కూల్చివేత పనుల్లో విషాదం చోటు చేసుకుంది. రాత్రి టైంలో కూల్చివేతలు జరుగుతుండడంతో ఇంట్లో సామాను తెచ్చుకోవడానికి వెళ్ళాడు కనకయ్య అనే వ్యక్తి. అయితే కనకయ్య ఇంటి పక్కనే కరెంటు పోల్ను కూల్చివేయడంతో వైరు మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తరలించారు గ్రామస్తులు. చికిత్స పొందుతూ కనకయ్య మృతి చెందాడు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని కనకయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దౌర్జన్యం చేసి ఇళ్లు కూలగొట్టారని ఆరోపించారు. అధికారులు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కనకయ్య కుటుంబ సభ్యులు కోరారు. వీళ్ళు ఊళ్ళగొడుతున్నాను పోయిండట అయ్యా నాయ్యా ఇల్లు చూస్తా ఇల్లు ఊళ్ళగొడితే ఎట్లా చూస్తానని పోయిండట నాయ్యా సవాను చదురుకొచ్చుకోను నాయ్యా సవాను తెచ్చుకొని పోయి ఆయన ఎట్లా మంగూలిందట అయ్యా నా కొడుక నువ్వు ఏడగంగా పడతావు అయ్యా ఊరి పోయి బాణం తీసుకుంటేవా అయ్యా ఆ టమ్మాలు పాడుగా నీ కానానికే ఉన్నాయా అయ్యా నాయ్యా ఊరు ఊరికెళ్ళండి మా తమ్ముడు సామాన్ తీసుకుని నైట్ నైట్ వీళ్ళు జేసీ ప్లస్ మాకు చెప్పేయండి బయటప్పుడు సరే బయటకు వెళ్ళకు పొద్దున దిష్ట తీసుకుంటాం అని చెప్పినాము. బాత్రూమ్ దేనికి వెళ్ళిన బయటకు అధికారులు ఏం చేశాడు వైర్లు ఉంటాయి కరెంట్ పోల్లు ఆ పోల్ ఆ వైర్లు తీయకుండా ఏం చేశాడు డైరెక్ట్ ఇటేస్తూ కొట్టేసరికల్లా వేటు పడి నాలుగు పోల్ తిరిగి నాలుగో పోల్ మీద పడి అక్కడ మాకు పొద్దున 5:30 7 గంటల దాకా ఆల్రెడీ మనిషి బతికే ఉండు బతికే ఉండని చెప్తున్నారు. పొద్దున మాకు మళ్ళీ ఊరు నుంచి ఫోన్ వచ్చి మేము టైట్ చేస్తే అప్పుడు చెప్పి డెడ్ బర్త్ కన్ఫర్మ్ అయ్యని చెప్పారు. అప్పుడు మాకు యశోద హాస్పిటల్ ఇట్లా అన్యాయంగా రాత్రి దౌర్జన్యంగా ఇళ్ళ మీద వాడు కూలగొట్టడు అడ్డం పోయినా కానీ వాళ్ళని పక్కన నూకేసు సిబ్బందిని పెట్టి ఇలాంటి మొత్తం అవే పనులు ఉన్నాయి వాళ్ళ ఊళ్ళో. అధికారులు ఎవరు ఇంతవరకు మా దగ్గర ఎవరు అధికారులు లేరు సార్. మరి ఇంతవరకు ఎవరు కూడా మా దగ్గర అటెండ్ కాలేదు. ఇంతవరకు మా దగ్గర ఎవరు రాలేదు. మాకు ఏం కూడా ఆమె ఇవ్వాలి మాకు ఏం కూడా చెప్పలేదు ఇంతవరకు. మల్లన్న సాగర్ ఎర్రవల్లి విలేజ్ కొండపాక మండల్ సార్ మాది. మా తమ్ముడైన విషయం ఏంటంటే అధికారులు ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు ఇంటిమేషన్ లేకుండా మా ఇల్లు గులగొడుతుండే అర్ధరాత్రి మా తమ్ముడు 9 గంటలకు ఊరికి వచ్చాడు. గుర్జలు గలీజ్గా అయిన ప్లేస్లలోకి వెళ్ళిపోతుంటూ తమ్ముడికి ఎలాంటి విషయం ఏంటంటే ఇళ్ళని కూలిపోతున్నాయి విలువైన వస్తువులు ఉన్నాయి తీసుకొచ్చుకుంటా అన్న విషయం కోసం పోయాడు. పోయిన విషయానికి ఏంటంటే వస్తున్నాం మేము పోతున్నామని పోలీసులతో బెదిరిస్తున్నారంట. సార్ నేను పోయి తీసుకొచ్చుకుంటే పో అని చెప్పారంట. పోతుంటేనే పొల్లతోని గుంజి ఇటాచుతో గుంజంగానే తల మీద పడింది. అప్పుడే స్పాట్ డెడ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఏ అధికారి ఎవరు లేరు. పోలీస్ సిబ్బంది మాకు బీఆర్ఓ గారు అందరూ ఎంఆర్ఓ సార్ గట్లు హామీలు ఇచ్చి ఏదన్నా ఒకటి తగిన న్యాయం మాకు జరిపించండి సార్. ఎందుకంటే చిన్న పిల్ల ఉంది ఆమె 3 సంవత్సరాల పాప, ఆయన 28 సంవత్సరాలు, వాళ్ళ భార్య 25 సంవత్సరాల పాప, ఆమె 4 మంత్స్ ఇప్పుడు. మళ్ళీ ఎంత దారుణం అంటే అంత దారుణమైన విషయం ఉంది సార్. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. మల్లన్న సాగర్లోకి నిన్న అర్ధరాత్రి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అందుకు అనుగుణంగానే ఈరోజు తెల్లవారుజామున పంపుల ద్వారా నీటిని విడుదల కూడా చేశారు. కానీ ఇక్కడ నిర్వాసితులకు దాదాపు 14 గ్రామాల నిర్వాసితులకు చాలా మందికి పరిహారం రాలేదు. తమ గ్రామాన్ని చివరిసారిగా చూసుకునేందుకు నిన్నటి వరకు కూడా అక్కడే ఉన్న నిన్న అర్ధరాత్రి వరకు కూడా చాలా మంది వేములగొట్లో కావచ్చు ఇతర ముంపు గ్రామాల్లో ఎర్రవల్లో కావచ్చు తమ చివరిసారిగా తమ గ్రామంని చూసుకునేందుకు అక్కడికి వచ్చారు. కానీ నీళ్ళు వస్తున్నాయని చెప్పి అర్ధరాత్రి వాళ్ళని తీసుకొచ్చి క్యాంప్లో మల్లన్న సాగర్ క్యాంపులోకి తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడదాం మీ పరిహారం విషయంపైన మాట్లాడదామని వారు తీసుకొచ్చారు. అక్కడ వారిని అక్కడే ఉంచి మరోవైపు వాళ్ళ ఇళ్లను కూల్చున్నారు. చాలా మంది తమ ఇళ్లలో సామాగ్రి అట్లే ఉంచామని చెప్తున్నారు. ఆ నిర్వాసులంతా ఇంకా ఆ పోలీసులను ఇక్కడ వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి అంటే మీదేవరు మీరు మాది ఎడిగడికి ఇష్టపడుతున్నారు మీరు మాది ఎడిగడికి ఇష్టపడంలో మాది మా ఎడిగడికి ఇష్టపడంలో తండాలు నాకు ఇంట్లో పైసలు రాలేదు. ఇక ఇత్తం మాకు ఇత్తం మీకు ఇత్తం దాన్ని కూడా జరుపుతారు. ఆ పైసలు వచ్చేదాకా ఇల్లు ఖాళీ చేయవద్దని మేము అట్లే ఆపుకుంటూ వస్తున్నాం. అయితే నిన్నగాక మొన్న జేసీ తోలేరు ఇల్లు తీసేసిరని మరి ఎట్లా సార్ మాకు పైసలు రావాలంటే మీకు పైలాన్ని వచ్చేస్తాయని చెప్పారు. ఇల్లు కొంచెం కులగొట్టినాం సైడ్కి పెట్టేసి వచ్చినాం. ఇక తెల్లారిపోయి అన్ని సామాన్లు తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ తెల్లారి ఇగో మేము వచ్చే టైం ఇది అయింది. దగ్గర లేము మోటార్స్ పల్లెలో ఉంటున్నాం. ఆడికి ఇడికి వచ్చేవారో టైం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు పోలీసులు కొనిత్తలేరు. పరిస్థితి ఇది ఒకటి మాకు ప్రాబ్లం. అంటే గవర్నమెంట్ మాకు అన్ని అన్యాయం చేసింది. ఏది మాకు 18 ఏళ్ళు ఇళ్ళకి సగం చేయలేదు. ముసలోళ్ళు కూడా ఏడ్చుకుంటా మొన్నటి దాకా కొంతమందికి ఇచ్చారు, జాగల పైలు కూడా తట్టుకుంటూనే ఇచ్చారు. ఒక్కసారి రెండు సార్లు ఇస్తామని చెప్పి ఆ రోజుల్లో ఇదే మన హరీశ్రావు గారు చెప్పారు. అటువంటి ముచ్చట్లు మాకు ఇవాళ ఒక్క ముచ్చట్లు కూడా సగలేవు. మాకు హరీశ్రావు మోసం చేసినాడు. మాకు అన్ని విధాలంగా భూముల పైసలతో సహా అన్ని బ్రేక్ పడ్డాయి. ఇప్పుడు కావాలంటే నా తోట నేను పేపర్ తెచ్చుకోలేదు. 2016లో నేను రిజిస్ట్రేషన్ చేసినాను. ఇదివరకు దాకా నాకు పట్టభూముల చెక్కులు కూడా ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా ఆడియో పేరు చెప్తారు. కలెక్టర్ దాడికి పోయినాయి, నా తోట ప్రజావాణిలో పోయిన పేపర్ నా తోట చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆడియో పేరు చెప్తాడు, ఆడియో పోయి ఎంఆర్ఓ పేరు చెప్తాడు, ఎంఆర్ఓ గిరిదవరి పేరు చెప్తాడు. అలా ఇలా చెప్పుకుంటా కొన్ని రోజులు గడుపుతారు. ఇక ఇలాంటికి మాకు లోపల పోవాలంటే కష్టానికి వచ్చింది. మా ఇళ్ళన్నీ లోపలనే పోయినాయి. మా ప్రాబ్లాలు ఇవి ఉన్నాయి. మేము ఎలా బతకగలం? మా రోజుల్లో ధరలు చెప్తే బయట 40 లక్షలకు ఉన్నాయి, మాకు మేము 6 లక్షలకు ఇచ్చినాం. అదే కోలుగురులా ₹1 కోటి ఎకరం పోయింది. మాకు హరీశ్రావు మాకు మోసం చేసింది. ఆ రోజుల్లో ఇట్లా జరిగింది సార్. మాకు మా ప్రాబ్లాలు బాగున్నాయి. చెప్పమ్మా, మా కొడుకు పైసలు రాలే, మా జాగ పైసలు రాలే, ఇల్లు పైసలు రాలే సార్. వీళ్ళ పోరగాళ్ళు పెద్దగా సార్ ఏడ కష్టం చేసి ఎవరికి పైసలు బొత్తగా పోతుర్రా సార్. 10,000-40,000 లక్షలు అవుతున్నాయి సార్. పెళ్లి చేస్తే మాకు జాగ కూడా దొరకలేదు సార్. మేము జాగకు భయాన ఇచ్చినా గానీ జాగ పైసలు మా పైసలు మాకు ఇస్తలేరు. ఇవాళ రేపు అనుకుంటారు సార్ వాళ్ళు. మళ్ళీ మా బాయన ఇచ్చినాం కదా, ఇస్తే పైసలు ఇస్తే లేకపోతే గుంజుకుంటామని వాళ్ళు అంటారు సార్. మేము చచ్చి బతుకు ఇదే ఏడా అప్పుడు చూసినా సార్. నిన్న కూలగొట్టినాము, కూలగొడితే సేమానికి వస్తుంది లింగ కట్టుకొని వచ్చిన ఇవాళ టాడు తీసుకుపోయి సేమాని ఎత్తుకొని వస్తాను అంటేనే ఇవాళ అన్ని బంద్ చేస్తారు సార్. మొత్తం ఇల్లు పైసలు ఉంటే అప్పుడే మేము ఎత్తుకోవచ్చు, అప్పుడే తీసుకోవస్తామని అనుకున్నాం. కానీ ఆ పైసలు ఇవ్వలే అని ఇల్లు అట్లానే ఆపుకున్నాం సార్. మేము ఇగో ఈ పరిస్థితి సార్. వైపు పరిహారం రాలేదు ఇండ్లకు, కానీ ఇండ్లు కూలొచ్చడంతో ఇంట్లో సామాన్ అంతా ఆగమైపోయిందని చెప్పి వారంతా నిర్వాసితులు కన్నింటి పర్యంతమవుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఏదైతే పోలీసుల బందోబస్తు ఉందో ఎక్కడ ఏ నిర్వాసితుల్ని కదిలించినా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. తమ ప్రాంతంకి అంటే తమ చివరిసారిగా తమ ఇంటిని చూసుకునేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని పండగ రోజే తమ ఇల్లు మునిగిపోతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసి. చెప్పమ్మా, ఏంది రాకెట్ల పోందాం, నా ముగ్గురు బిడ్డలు ఇవాళ రాఖీలు కట్టేస్తామని అన్నారు. ఇవాళ ఇలా మా మరుదులు ఉన్నారు ఇద్దరు, రాఖీలు కట్టి అవ్వ ఇల్లు చూసిపోతాం, కొనాకరికి ఇదే ఆఖరి ఇల్లు చూసిపోతాం అవ్వ అని వరకు ఆయనతో పూలబట్టారు. ఇవరకు అందులోకి భయపడి పోదామన్న పోనీతలు అన్ని అనలేదు, సామాన్ అన్ని అనడే పోయినాయి. మాకు 2 బోర్లుంటే బోర్లు అవి రాలేదు, పైప్ లైన్ రాలేదు, ముళ్ళగోరు రాలేదు, టేక్ చెట్లు అవి రాలే, ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇలా మా బిడ్డలు వచ్చి ఇలా ఎంత ఎడతారు, ఏం కాదు వచ్చేవారికి అందులో పోనితలే రే చూసిపోతాం అవ్వ ఆఖరి దానిలోకి వచ్చి అని చెప్పిరు. ముగ్గురు ఫోన్ చేసి గింత ఆగం చేసిరు. ఎట్లా ఏం కాదు, మాకు రూపాయి రాకపోయే, ఏం నయం చేస్తాను. మొత్తం ముంపు గ్రామాల్లో ఇళ్లను కూలగొడుతున్న వీడియోలు చూసుకుంటా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పండగ రోజే తమ ఊరిని ముంచారంటూ కూడా నిర్వాసిత గ్రామాల ప్రజలంతా కూడా బాధపడుతున్నటువంటి ప్రస్తుతం దృశ్యాలు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కెమెరామెన్ హరితో శ్రీధర్, వీస్ న్యూస్, కొల్గూరు నుండి.